వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సిక్స్టీ టూ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము వారకామాయి వద్దకి సాయి కొన్ని రకాల ఆకులు తీసుకొని చేరుకోగా వెంటనే జిప్రి సాయి ఎక్కడికి వెళ్ళారు అని అడగ్గా వెంటనే సాయి చూడు జిప్రి ఒకరు తప్పు చేస్తున్నారు వారి తప్పుని నేను తెలియపరచడం కోసం వెళ్ళాను అందుకే కొంచెం సమయం పట్టింది అని అంటారు ఇంతలో జిప్రి సాయి ముఖ్యమైన పని ఉంది ద్వారకా వద్ద వేచి ఉండమని చెప్పారు ఏమిటది అని అడగగా వెంటనే సాయి నేను నీ దగ్గర ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటారు వెంటనే జిప్రి ఆశ్చర్యపోతూ సాయి సమస్తం అందరికీ మీరే అన్నీ నేర్పిస్తూ ఉంటారు అటువంటి మీరు నా దగ్గర ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అని అడగగా వెంటనే సాయి చూడు ఇప్పుడు నేను ఏవైతే ఆకులను తీసుకువచ్చానో ఆ ఆకుల సహాయంతో ఇప్పుడు మనం తాళపత్రాలు తయారు చేసే విధంగా ఒక పుస్తకాన్ని మనం ఏర్పాటు చేయాలి అనగా వెంటనే జిప్రి దాని మీద ఇప్పుడు ఏం రాయాలని అనుకుంటున్నారు సాయి అని అడుగుతుంది వెంటనే సాయి అది సమయం వచ్చినప్పుడు చెబుతాను రామచంద్ర ప్రభువు నన్ను ఏ విధంగా ఆదేశిస్తే అది నేను దానిలో పొందుపరచాలనుకుంటున్నాను అని అలా సాయి మనం పని మొదలు పెడదామా రామచంద్ర ప్రభు ఆదేశానుసారం పనులన్నీ జరుగుతాయి అని అంటారు వెంటనే జిప్రి హా సాయి ఇప్పుడే పని మొదలు పెడదాము అని చెప్పి ఆమె అలా దుప్పటి తీసుకొని అలా ఆమె పనులని మొదలు పెట్టడం కోసం కింద చేపలాగా పరిచే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతలో సాయి నీకేదైనా ముఖ్యమైన పని ఉందా జిప్రి అని అడుగుతారు వెంటనే ఆమె లేదు సాయి నాకు ప్రస్తుతం ఇప్పుడు నా భర్త కూడా తోడున్నారు కాబట్టి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారు ఇప్పుడు నేను ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు నేను ఆలస్యంగా ఇంటికి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఇప్పుడు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను నేను నా కుటుంబంతో పాటు ఇలా సంతోషంగా మరలా ఉంటానని లేదు ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది చాలా చాలా ధన్యవాదాలు అని అలా ఆమె పని మొదలు పెట్టాలని అభిప్రాయపడుతూ ఉండగా ఇంతలో సాయి చూడు నేను చేసిందేమీ లేదు రామచంద్ర ప్రభువే నీకు సహాయం చేశారు ఇప్పుడు నీవు ఏదైతే నైపుణ్య శిక్షణ ఇస్తున్నావో దాని ద్వారా అందరూ ఈ గ్రామంలోని మహిళలు ఉపాధి పొందే అవకాశం కూడా లభించబోతుంది వారు వారు వారి యొక్క కాళ్ళ మీద నిలబడబోతున్నారు అనగా వెంటనే జిప్రి సాయి నిజానికి ఇదంతా మీ యొక్క కారణంగానే జరుగుతుంది ఈ షిర్డీ గ్రామంలోని ప్రతి ఒక్క మహిళ ఉపాధి పొందగలిగింది అంటే ఖచ్చితంగా అది మీ సహకారమే మీ ఆలోచన నుంచి పుట్టిందే ఈ యొక్క నైపుణ్య శిక్షణ నిజంగానే మేమంతా మీకు ఎప్పటికీ రుణపడి ఉండాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉంటుంది రైపు మహల్సపతి గారు అలా ఇంటి వద్దకు చేరుకునేసరికి ఇంతలో తులసిట వద్ద దీపం కనిపించదు వెంటనే పార్వతి పార్వతి అని పిలవగా ఆమె ఇంట్లో లేకపోవడంతో కుమారుడు మార్తండ్ నాన్నగారు అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని అంటారు వెంటనే అలా మహల్సపతి గారు ఏమిటి ఇంకా రాలేదా అదే నేను ఆలోచిస్తున్నాను ఏమిటా తులసి కోట వద్ద ఇంకా దీపం పెట్టలేదు అని సరే దీపం పెట్టే సమయం ఆసన్నమైంది కదా నీవు వెళ్ళి దీపానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి దీపం పెట్టడానికి కావాల్సిన పదార్థాలు తీసుకువచ్చి పెట్టు అనగా మార్తాన్ కానీ ఇది నా పని కాదు కదా నాన్నగారు ఈ రోజు నన్ను పెట్టమని అడుగుతున్నారేమిటి అనగా వెంటనే మహల్సపతి గారు చూడు అమ్మ నైపుణ్య శిక్షణకి వెళ్ళింది కాబట్టి ఇంటి పనుల్లో ఆమెకి మనం సహాయం చేయాల్సి ఉంటుంది అది సరే కనీసం నేనైనా పెడతాను కానీ మొదట వెళ్ళి కొంచెం నీరు తీసుకురా చేతులు శుభ్రం చేసుకోవాలి అనగా అలాగే అని అతను నీరు తీసుకువచ్చి తండ్రి చేతుల మీద నీరు పోస్తాడు అలా అతను చేతులు కాళ్ళు ముఖం అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత దీపం స్వయంగా అతనే పెట్టి అలా నమస్కరించుకుంటూ ఉండే సమయానికి పార్వతి కూడా వచ్చి నమస్కరించుకుంటుంది ఇంతలో మహల్సపతి గారు ఈరోజు నైపుణ్య శిక్షణ ఎలా కొనసాగిద్ది అంతా సవ్యంగా సక్రమంగా జరిగిందా పార్వతి అని అడుగుతారు వెంటనే ఆమె అంతా బాగా జరిగిందండి ఈరోజే మేము చాలా నేర్చుకున్నాము అనగా వెంటనే మహల్సపతి గారు అది సరే కానీ రావడం కొంచెం ఆలస్యమైనట్టుగా అనిపిస్తుంది మన అబ్బాయి నీ కోసం చాలా సమయం వేచి ఉన్నారు తెలుసా అని వారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి సమయానికి చెంప ఇంటికి వెళ్ళి హడావిడిగా అలా చపాతీలు తయారు చేస్తూ ఉంటుంది ఇంతలో భర్త నాకు చాలా ఆకలిగా ఉంది ఇంకా నీవు తయారు చేయడం పూర్తవ్వలేదా అని అడగగా చంప ఈరోజు నైపుణ్య శిక్షణకి వెళ్ళి వచ్చాను కదండి రావడం కొంచెం ఆలస్యం అవ్వడంతో నేను ఇంకా తయారు చేయలేకపోయాను అనగా ఇంతలో భర్త చూడు నాకు ఇప్పటికే ప్రతిరోజు సమయం మించిపోకుండా తినడం అలవాటయ్యి ఈ రోజున బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను ప్రతిరోజు త్వరగా తిని నిద్రపోతేనే కదా మరుసటి రోజు ఉదయాన్నే త్వరగా లేచి సాధన చేయగలిగేది ఇప్పుడు ఆలస్యమైందంటే రేపు ఉదయం కూడా ఆలస్యమైపోతుంది బాగా అలసిపోయి ఉన్నాను ఈరోజు ఆలస్యమైతే పర్వాలేదు ప్రతిరోజు ఇలా కాకుండా కొంచెం నీవు త్వరగా వచ్చి పన్ను చూసే ప్రయత్నం చేయి నాకు ఇప్పటికే బాగా నిద్ర కూడా వస్తుంది అని అలా చెంప తయారు చేస్తూ ఉండగా చెప్పడంతో చెంప అలా ఆలోచనలో ఉండి నేను కావాలని చేసింది కాదు కదా అని ఆమె మనసులో అభిప్రాయపడుతూ ఉంటుంది రేపు రంభ తాత్యకి భోజనం వడ్డించగా అందులో తీపి పదార్థం కనిపించకపోవడంతో వెంటనే అతను నీవు ఈరోజు ఏమీ మిఠాయి తయారు చేయలేదా అని అడుగుతారు ఇంతలో బాయిజమ్మ నీవు ఇలా అడుగుతావని నాకు ముందే తెలిసి ఇదిగో నీ కోసం నేను పాలు అరటిపండు తేనె అన్నీ తీసుకువచ్చాను స్వయంగా నీవే ఈ రోజున శ్రీకంఠ తయారు చేసుకో మాకు ఓపిక లేదు అని అంటారు చేసేదేమీ లేక అతను అలాగే అని చెప్పి చేసుకుంటూ ఉండగా ఇంతలో బాయజమ్మ చూడు ఈరోజు మేమంతా నైపుణ్య శిక్షణకి వెళ్ళడం వలన కొంచెం సమయం అనేది అక్కడ గడిచిపోయింది దానివలన పదార్థాలు అనేవి మేము ఎక్కువ తయారు చేయలేకపోయాము అందుకే ఇలా జరిగింది అనగా వెంటనే తాత్య మరేం పర్వాలేదమ్మా అని చెప్పి అతను ఆ పనిలో నిమగ్నం అయిపోతాడు మరోవైపు సాయి ఆలోచనలో ఉన్నారనే విషయం జిప్రీకి అర్థమయ్యి సాయి ఏమిటి ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏమిటది అని అడగగా వెంటనే సాయి మొదట్లో చిన్న చిన్నగా ఉండే సమస్యలనేవి మనకి పెద్దగా అనిపించవు కానీ అవి రోజురోజుకి కొంచెం ఎక్కువ అవ్వడంతో తీవ్రతని సంతరించుకొని అవి మనకి భారంగా మారే ప్రమాదం కూడా ఉంది అని అంటారు ఇంతలో జిప్రి సాయి ఏం మాట్లాడుతూ ఉండి ఉంటారు అని అలా ఆలోచనలో ఉండగా అక్కడికి అలా కేశవ్ చేరుకొని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే కేశవ్ సాయి రోజును నేను వ్యాపార పని మీద పట్నం వెళ్ళాను తిరిగి రావడానికి కొంచెం ఆలస్యమైంది అందుకే నేను ఈ సమయంలో మిమ్మల్ని కలవడానికి ఎలా వచ్చాను అనగా వెంటనే సాయి నీవు ఇప్పుడు రావడం మంచిదైంది కేశవ్ నీతో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేనే నీకు కబురు పెడితే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నాను అంటూ అలా సాయి తన పట్టకర్ని చూపిస్తూ ఇదిగో దీన్ని తీసుకో అని అంటారు వెంటనే కేశవ్ సాయి దీనితో ప్రస్తుతం నాకేం ఉపయోగం అని అడగగా వెంటనే సాయి చూడు మీ ఇంటికి అతిథులు వస్తున్నారు వారి క్షేమం కోసం నీవు రాత్రి సమయంలో వారి గది బయటన దీన్ని ఉంచు అనగా వెంటనే కేశు మా ఇంటికి అతిథుల సాయి నాకు తెలిసి ఇప్పటి వరకు మా ఇంటికి ఈ సమయంలో అతిథులు అనేవారు ఇప్పుడు వచ్చి ఉండకపోవచ్చు ఒకవేళ వస్తారో లేదో కూడా తెలియదు అనగా వెంటనే సాయి చూడు రామచంద్ర ప్రభువు పంపిస్తారు తప్పకుండా వారికి ఇప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం కాబట్టి నేను దీన్ని నీకు ఇస్తున్నాను తీసుకొని ఇంటికి వెళ్ళు అని అంటారు అలాగే అని చెప్పి కేశవ్ దాన్ని తీసుకొని సాయి ఇక నాకు సెలవిప్పించండి నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతలో జిప్రి సాయి ఇక నేను కూడా బయలుదేరుతాను అనగా అలాగే అని చెప్పి సాయి అంటారు వెంటనే ఆమె కూడా బాగా ఆలస్యం అవడంతో అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది రాత్రి సమయానికి కులకర్ణి సర్కార్ అలాగే వైష్ణవ్ వాళ్ళందరూ భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కేశవ్ చేరుకుంటాడు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం ఇదిగోండి ఇతను నా కుమారుడు కేశవ్ అని చెప్పి వారికి పరిచయం చేస్తారు వెంటనే కేశవ్ అలా వారికి నమస్కరిస్తూ చూస్తుంటే సాయి నిజంగానే ముందుగా గ్రహించారు మా ఇంటికి అతిథులు వస్తారు అని నిజంగా సాయి వద్ద ఎవ్వరూ ఏమీ దాచిపెట్టలేరు మనకంటే ముందుగా మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది సాయి తప్పకుండా గ్రహించగలరు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో కులకర్ణి సర్కార్ నీకు తెలుసా వీరు మొదట వాడాలో ఉండాలనుకున్నారు కానీ నేనే మన ఇంటికి వీరిని తీసుకువచ్చాను అనగా వెంటనే కేశవ్ మీరు ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు కానీ మీరు దీక్షిత్వాడాలోనే ఉండాల్సింది అక్కడైతే మీకు అంత సౌలభ్యంగా చక్కగా ఉండి ఉండేది అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో అసలు వీడు ఇలా మాట్లాడడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను వీడు ఎప్పుడు నాకు అనుకూలంగానే మాట్లాడు అని మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు వెంటనే కేశవ్ చూడండి మీరు ఇక్కడ కంటే దీక్షిత్వాడాలో చాలా సురక్షితంగా సంరక్షంగా సంతోషంగా ఉండగలిగి ఉండేవాళ్ళు ఎందుకంటే అక్కడ సాయి యొక్క ఆశీర్వాదం ఉంటుంది సాయి అక్కడ తన భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చక్కగా చూసుకుంటూ ఉంటారు సాయి ఆశీర్వాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా క్షేమమే అనగా వెంటనే అతను మీరు సాయిని నమ్ముతారా అని అడుగుతారు ఇంతలో హా అని చెప్పగా ఆశ్చర్యపోతూ ఇదెక్కడి చోద్యం మీరేమో సాయిని నమ్మరు కానీ మీ కుమారుడు సాయిని నమ్ముతా అంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కర్ నేను చెప్పాను కదా ఆ యొక్క బైరాగి కొంతమందిని లోబర్చుకునే ప్రయత్నం చేస్తానని నా కుమారుణ్ణి చిన్నతనం నుండే అతను అతని చేతి గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేశాడు అప్పటి నుండి అతను అతనికి అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటాడులేండి అతను ఇటువంటి చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిలేండి మీకు పోను పోను అర్థమవుతుంది అనగా వెంటనే కేశవ్ చూడండి ఒకటి మాత్రం చెప్తాను నేను లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతకాలం ఉన్నాను నాకు ఏది చెడు ఏది మంచి అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది సాయి గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను సాయి చాలా మంచి వ్యక్తి మనకి ఎప్పుడు ఎటువంటి ఆపద రాకుండా జాగ్రత్తగా చూస్తారు మనం సాయిని నమ్ముకున్నట్టయితే అంతా మంచి జరుగుతుంది సాయి సర్వాంతర్యామి అతనికి అన్ని విషయాలు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి ఎవరు ఏమీ చెప్పవలసిన అవసరమే లేదు నిజానికి సాయి యొక్క గొప్పతనం వినడం కంటే చూస్తేనే అతనితో మనం కొంత సమయం గడిపితేనే అర్థమవుతుంది అనగా వెంటనే ఆ వ్యక్తి సరే సరే మీరు చెబుతున్నట్టుగా ఆ యొక్క బైరాగి గురించి నేనుగా తెలుసుకోవాలనుకోవడం లేదు కేవలం నేను భగవంతుణ్ణి మాత్రమే నమ్ముతాను అనగా ఇంతలో కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం మీరు చాలా చక్కగా చెప్పారు చూసావా కేశవ్ కొంతమంది కూడా ఉంటారు ఆ బైరా లాంటి వాళ్ళని నమ్మని వాళ్ళు చూడండి ఇప్పటికే బాగా అయిపోయింది ఇక మీరు వెళ్ళి మీ గదిలో విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం కలుద్దాము అని అంటారు అలాగే అని వైష్ణవ్ అతని అన్నయ్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను కేశవ్ బయట వ్యక్తులు వచ్చినప్పుడు నీవు ఆ బైరాగి గురించి ఈ ఇంట్లో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని అనగా వెంటనే కేశవ్ నేను చెప్తున్నాను కదా నాకు సాయి మీద పూర్తి విశ్వాసం ఉంది నేను సాయిని నమ్ముతాను మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా సాయిని తలుచుకోవడం అనేది ఆపడం ఎప్పటికీ జరగని పని అనగా వెంటనే కులకర్ణి సర్కర్ నీవు ఇక్కడికి వచ్చిన వారి మీద కూడా ఆ బైరాగి గురించి చెప్పే ప్రయత్నం చేసి నా అతిథులని నీవు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఆ బైరాగి గురించి నీవు నా అతిథులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు హరి ఓం అని అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో కేశవ్ సాయి ఇలా పట్టకర పంపించారు అంటే తప్పకుండా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది వీరి యొక్క గది బయట దీన్ని ఉంచినట్టయితే వారికి మేలు జరుగుతుంది అనుకుంటాను బహుశా అని చెప్పి అలా కిటికీలో ఆ పట్టకరని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంతలో మరోవైపు తాత్య నిద్రపోతూ ఉండగా అతనికి విపరీతంగా దగ్గు వస్తుంది వెంటనే మంచినీరు తాగుదామని చెప్పి అలా పక్కనే ఉన్న చెంబుని తీసుకొని చూసేసరికి అందులో చుక్క నీరు కూడా ఉండవు వెంటనే అతను రంబా రంబా అని పెద్దగా పిలుస్తూ ఉంటాడు ఇంతలో బాయిజమ్మ అక్కడికి చేరుకొని అతనికి మంచినీరు ఇవ్వగా అతను మంచినీరు తాగి అలా కొంచెం ప్రశాంతంగా కూర్చుంటారు ఇంతలో బాయిజమ్మ ఎలా ఉంది ఇప్పుడు నీకు దగ్గు కొంచెమైనా తగ్గిందా అని అడుగుతారు హా అనగా ఇంతలో తాత్య అవును ఏంటి ఈరోజు రంభ నా గదిలో నీరు పెట్టనేలేదు ప్రతిరోజు ఆమె నీరు పెడుతుంది నేను ఈ సమయానికి నిద్ర మధ్యలో లేచి నీరు తాగుతాననే విషయం ఆమెకి తెలుసు కదా ఎలా మర్చిపోయింది అని అంటారు ఇంతలో బాయ్జమ్మ నిజానికి ఆమె ప్రతిరోజు ఇంటి పనులు వంట పనులు అన్నీ జాగ్రత్తగానే చేస్తుంది ఈ రోజు నా నైపుణ్య శిక్షణలో భాగంగా ఆమెకి కొంచెం పని ఎక్కువైంది కదా అందువల్లనే ఆమె ఈరోజు ఈ పని మర్చిపోయి ఉండొచ్చు బాగా అలసిపోయింది కూడాను పిల్లవాడు ఇందాక నుంచి నిద్ర వస్తుందని గొడవ చేయడంతో వాడితో పాటు పడుకొని ఆమె కూడా నిద్రపోయింది దానివల్లనే మర్చిపోయి ఉండి ఉండొచ్చులే అని అలా చెప్పగా వెంటనే తాత్య అది నిజమే అయి ఉండొచ్చు కానీ అర్ధరాత్రి సమయంలో నాకు నిద్రలేచి నీరు తాగే అలవాటు ఉందనే విషయం ఆమెకి తెలుసు ఆమె ఇలా మర్చిపోవడం తగినది కాదు ఇలా ఎక్కడ పనులు అక్కడ వదిలేస్తే ఎలాగా అని అంటారు ఇంతలో బాయిజమ్మ సహజంగా ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి మర్చిపోతూ ఉంటారు అంత మాత్రం దానికి నీవు ఇలా తప్పు పట్టాలా అని అలా చూడు ఇక పడుకో అని అలా ఆమె సముదాయించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీరి సంభాషణలు అన్ని ద్వారకామాయిలో ఉన్న సాయి అలా దున్నిలో చూస్తూ తెలుసుకుంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ